నమస్తే భారత్, నేను సాయి. ప్రవాస భారతీయులను ఉద్దేశించి రూపొందించిన కార్యక్రమమే ఈ నమస్తే భారత్. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ నేతలు, ప్రముఖుల అంతరంగాన్ని ప్రవాస భారతీయులతో పంచుకునే ఏర్పాటు చేసింది భారత్ టుడే. స్క్రీన్పై కనబడే నెంబర్లకు కాల్ చేసి మీరు ఇక్కడున్న అతిథులతో మాట్లాడే అవకాశాన్ని కల్పిస్తున్నాం. ఈరోజు మన అతిథి బీజేపీ సీనియర్ నేత రామిరెడ్డి గారు. నమస్కారం రామిరెడ్డి గారు, చర్చకు స్వాగతం. ముందుగా ఈరోజు అంశంలోకి వెళితే, భారతీయ జనతా పార్టీ అభివృద్ధి మంత్రంతో 2014 సాధారణ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చింది. కేంద్ర ప్రభుత్వంలో అభివృద్ధి పథకాలకు సంబంధించి కావచ్చు, సంక్షేమ కార్యక్రమాల విషయంలో కావచ్చు, భారతీయ జనతా పార్టీ ఎలా ముందుకు వెళుతోంది? 2 సంవత్సరాల కాలం గడుస్తున్న సమయం ఇది, ఇంకా 4 రోజులు అయితే కరెక్ట్గా ప్రభుత్వం ఫామ్ అయిన రోజు. ఈ 2 సంవత్సరాల కాలంలో భారతీయ జనతా పార్టీ ఎలాంటి ప్రణాళికలు రూపొందించుకుంది, నిజంగా అభివృద్ధిని సాధించే క్రమంలో ముందడుగు వేస్తోందా? 1, 2, రాష్ట్ర బీజేపీ నాయకత్వానికి సంబంధించి గతంలో కొన్ని విమర్శలు పార్టీ అంతర్గతంగా కావచ్చు, కొంతమంది నేతలు బహిరంగంగా బయటకు వచ్చి మాట్లాడిన పరిస్థితి. అయితే రాష్ట్రంలో ఆ బీజేపీ నాయకత్వం మార్పు జరిగింది. ప్రస్తుతం లక్ష్మణ్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు. కొత్త టీంతో నవ శకానికి నాంది పలకాలి అనే ఉద్దేశంతో ముందుకు వెళుతున్నట్టుగా లక్ష్మణ్ చెప్తున్న పరిస్థితి కనబడుతోంది. నిజంగా రాష్ట్రంలో బీజేపీ ఆల్టర్నేటివ్ ఫోర్స్గా ముందుకు వస్తుందా? టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతుందా? అధికారంలోకి వస్తుందా? ఇటువంటి అంశాల గురించి మనం డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం రామిరెడ్డి గారు, ముఖ్యంగా మొట్టమొదటిసారిగా బీజేపీ ఇంతకుముందు ఎన్నికల్ని గమనిస్తే, ఇంతకుముందు 2004, 2009 ఎన్నికలకు వెళ్ళినప్పుడు కానీ, అంతకుముందు 99లో గవర్నమెంట్ ఫామ్ చేసినప్పుడు కానీ ఒక సమీకరణాలు ఉండేవి. ముఖ్యంగా హిందుత్వ అజెండా కావచ్చు, లేదా ఎమోషనల్ అటాచ్మెంట్ కావచ్చు, లేదా సెంటిమెంటల్ విషయాలని కావచ్చు ఎక్కువ ప్రమోట్ చేసేది. 2014లో మాత్రం అభివృద్ధి మంత్రాన్నే ఎక్కువగా జపించింది. అభివృద్ధి అనే మాటనే మాట్లాడారు. అవినీతి నిర్మూలనే అనేదే ముఖ్యంగా ప్రచారాస్త్రంగా చేసుకున్నారు. మొత్తానికి బీజేపీ సొంతగా అధికారంలోకి వచ్చే పరిస్థితి కేంద్రంలో నెలకొంది. ఈ 2 సంవత్సరాల్లో ఏం చేశారు, నిజంగా అభివృద్ధి సాధించారా అంటే మీరేం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ 2 సంవత్సరాల్లో అవినీతి అనేది లేకుండా చేసిన అచీవ్మెంట్ అంటే ఫస్ట్ అవినీతి. ఈ దేశంలో ఏదైతే కోల్ దాంట్లో ఉందో, కోల్ దాంట్లో ఆప్షన్స్ పెట్టి ఇంతకుముందు మొత్తం అవినీతి ఏదైతే జరిగిందో అన్నింటిలో కూడా పారదర్శకంగా చేస్తున్నది ఈ ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం మీద ఈరోజు వరకు ఒక చుక్కలాంటి మరక లేకుండా, అవినీతి అనేది లేకుండా నిర్మూలించడానికి శాయశక్తుల ప్రయత్నం చేస్తున్నటువంటి ప్రభుత్వం అంటే భారతీయ జనతా పార్టీ. అయిన తర్వాత ఈరోజు డిజిటల్ ఇండియా మనకు కనిపిస్తుంది. ఈరోజు ఆల్ మార్కెట్స్, 600 మార్కెట్లు భారతదేశంలో ఉన్నాయి. అగ్రికల్చర్ మార్కెట్లు భారతదేశంలో ఉన్నాయి. అన్ని మార్కెట్లను ఆన్లైన్ చేసాం. ఎందుకంటే ఇక్కడ పండిన పంట, ఒక దగ్గర పండిన పంట ఒక దగ్గర వేరే దగ్గర ఇవ్వాల. తెలంగాణలో టమాటా 20 రూపాయల కిలో ఉంటే మహారాష్ట్రలో 2 రూపాయల కిలో ఉంటుంది. ఆన్లైన్ మార్కెటింగ్ ద్వారా రైతులకు, అదేవిధంగా ప్రజలకు అవసరం వచ్చేది. డిజిటల్ ఇండియా దాంట్లో ప్రోగ్రాంలో ఇది. అయిన తర్వాత ఏవైతే చట్టాలలో అవసరం లేనివన్నీ కూడా చట్టాలలో అఫిడవిట్స్, గెస్టెడ్ ఆఫీసర్స్ ఇవన్నిట్లను కూడా అవసరం లేని చట్టాలు అన్నిట్లను తీసి, ఎవరైతే భారత పౌరుడు ఉన్నాడో వారికి ఒక ఆధార్ కార్డు ఉంది, అయిన తర్వాత ఐటీ ఉంటే దాంట్లో అనుసంధానం చేసి ప్రజలకు, అయిన తర్వాత ఎక్కడ కూడా ఈరోజు ఆధార్ కార్డు మన గ్యాస్ తీసుకోండి, గ్యాస్ సిలిండర్స్ ప్రధానమంత్రి గారు స్వచ్ఛందంగా సరెండర్ అయ్యంటే కోటి మంది చేశారు. అదేవిధంగా ఏదైతే సబ్సిడీ ఇచ్చేదో ఇంతకుముందు ఏజెన్సీస్కి ఇచ్చేది, ఏజెన్సీస్ కాకుండా ఇప్పుడు అందరితోటి అకౌంట్స్ ఓపెన్ చేయించాడు. ఈరోజు భారతదేశం వల్ల ప్రతి వ్యక్తికి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయించారు. ఆ బ్యాంక్ అకౌంట్కు డైరెక్ట్గా ఏదైతే సబ్సిడీ ఉందో బ్యాంక్ అకౌంట్కి వస్తుంది. వస్తే ఏమవుతుంది, ఆ విధంగా ఏదైతే ఆధార్ కార్డును గ్యాస్ ఏజెన్సీ దీంట్లో రెండింటి టై చేయలేని వాళ్ళు 2 కోట్ల కనెక్షన్లు మిగిలినాయి. అంటే ఇవన్నీ కూడా ఏజెన్సీస్ ఇంతకుముందు సబ్సిడీ తినేసేది, ఆ 2 కోట్లు ఇదో 1 కోటి 3 కోట్లు ఈరోజు పేద ప్రజలకు ఉచితంగా ఇస్తున్నాం. ఎందుకంటే గవర్నమెంట్కి ఎవరైతే ఉన్నారో దాంట్లో లోటు పడలేదు. అయిన తర్వాత యూరియాది, యూరియా ఎప్పుడు చూడండి బ్లాక్ మార్కెట్ ఉండేది, ఎప్పుడు రైతులు పాపం లైన్లు నిలబడి ఈ గత 2 సంవత్సరం నుంచి యూరియా మీద. ఎందుకంటే యూరియా కెమికల్ కంపెనీస్ వాడుకుంటాయి యూరియాను. అయిన తర్వాత మోడీ గారు వచ్చిన తర్వాత యూరియా మీద మన ఇది వేప స్ప్రే చేస్తున్నారు. వేపది స్ప్రే చేసిన తర్వాత అది 80%, 20% దానికంటే యూరియా కంటే ఇంకా ఎక్కువ బెనిఫిట్స్ వస్తాయి రైతుకు. దాని బ్లాక్ మార్కెట్ లేదు. కొన్ని 1000 కోట్లు చిన్న
చిన్నదే చేస్తే ఈ కెమికల్ కంపెనీస్ దాన్ని సపరేట్ చేయాలంటే ఈ సబ్సిడీ అమౌంట్ కంటే ఎక్కువ పడుతుంది. అందుకోసం రైతుల సబ్సిడీని కెమికల్ కంపెనీస్ ఇలాంటివి అన్నిట్లను కూడా పారదర్శకంగా తెచ్చి ఏదైతే బ్లాక్ మార్కెటర్స్ను అరికట్టడానికి ఛాయాశక్తులు ప్రయత్నం. అయిన తర్వాత ఉద్యోగాలు కూడా ఈరోజు మేక్ ఇన్ ఇండియా దాంట్లో ఎవరైతే ఇండియా కావాలని ప్రోత్సాహకాలు కావాలంటే మన స్కిల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లో కూడా ఎవరైతే కొత్తగా మా ఆలోచన ఉందంటే ఒక రూపాయి గ్యారంటీ లేకుండా 10 కోట్లు 50 కోట్ల వరకు లోన్లు ఇచ్చారు. ఓకే ఓకే రామిరెడ్డి గారు, మీరు అవినీతిని నిర్మూలించామని మీరు చెప్తున్నారా? అవినీతి లేకుండా పరిపాలన సాగిస్తున్నామన్నారు, రైట్? ఒకటి చెప్తాను, ఆరోపణలు రావట్లేదు అవినీతికి సంబంధించి, ఓకే, కానీ అవినీతి లేదు అని ఎలా చెప్తారు? క్షేత్రస్థాయిలో అవినీతి అలాగే కొనసాగుతుంది. లేదు, అది అంటే మేము ఏమంటున్నాం, ఇంతకుముందు ఎక్కడైతే సెంట్రల్ గవర్నమెంట్లో ఎంప్లాయీస్ 10 గంటలకు ఈరోజు మంత్రి కానీ అధికారులు కానీ 10 గంటలకు కార్యాలయాలు ఉంటారు, అయిన తర్వాత మొత్తం ఒకటేసారి మేము కింది వరకు రూపమాపం పైనుంచి కిందికి వస్తుంది. పైన ఇప్పుడు ఏదైతే ఉందో కేంద్రం వల్ల ఉన్న ప్రభుత్వంలో ఉన్న మంత్రులు కానీ అధికారులను అందరినీ కూడా అవినీతి తగ్గించడానికి ఛాయాశక్తుల ప్రయత్నం, దాంట్లో కొంతవరకు సక్సీడ్ అయినా మేము కోరుకున్నదంటే ఈ 5 ఇయర్స్లో కింది స్థాయి వరకు కూడా అవినీతి లేకుండా వేయాలని ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు మీరు ఒకటే రోజులో 2 సంవత్సరాలను ఎందుకంటే రుచి మరిగిన పులి ఉంటుంది, రక్తం రుచి మరిగిన పులి ఒకటేసారి దానికి పెట్టకపోతే కూడా ఇది కాదు, అలాంటివి ఉన్నాయి లేవని అవినీతి మొత్తం. కానీ మేము ఏదైతుందో మంత్రులు కానీ ఇప్పుడు క్యాబినెట్లో ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఇలాంటి ప్రోత్సహించకుండా పారదర్శకంగా పనిచేస్తున్నాం. రైట్, అనేక కార్యక్రమాల గురించి మీరు చెప్పారు, ముఖ్యంగా పెట్రోల్ ప్రైసెస్, క్రూడ్ ఆయిల్ ధరలు ప్రపంచ స్థాయిలో తగ్గుతున్నప్పటికీ కూడా మన భారతదేశంలో ఎందుకు తగ్గట్లేదు? అది ప్రభుత్వ వైఫల్యమే కదా? వైఫల్యం కాదు, ఈరోజు గత మనకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఓ యాటిట్యూడ్ ఉంది, ప్రతి ఒక్కరు పన్ను కట్టేది ఒక పెట్రోల్ అని. అందుకోసం ప్రతి ఒక్కరు కూడా పెట్రోల్, ఏ ప్రభుత్వం ఉన్నా పెట్రోల్ మీదనే ట్యాక్సులు పెంచుకుంటారు రాష్ట్ర ప్రభుత్వాలు. కానీ ఇప్పుడు మేము భారతీయ జనతా పార్టీ కేంద్రం వల్ల అధికారంలోకి వచ్చినాక ఆలోచన ప్రతి ఒక్కరూ సంపాదించే వాళ్ళు పారదర్శకంగా ఉండాలి, ట్రాన్స్పరెంట్గా ఉండాలి, బ్యాంక్ అకౌంట్ ద్వారా అన్నిట్లను కూడా ట్యాక్సులు అన్ని డిఫరెంట్ డిపార్ట్మెంట్స్కి వెళ్ళి ట్యాక్సులు వచ్చిన తర్వాత పెట్రోల్ మీద అనేది అప్పుడు తగ్గిస్తారు. ఇప్పుడు పెట్రోల్ మీద తగ్గిస్తే ప్రభుత్వం నడపాలంటే ప్రాబ్లం అవుతుంది. ఆ రోజు బ్యారల్ ధర ఉంది, ఈరోజు తగ్గున్నా దాంట్లోకి వెళ్ళి 1 రూపాయి కూడా అవినీతి జరుగుతలేదు. ఏదైతే పెట్రోల్ మీద రోజు రేటు తగ్గాక ప్రజల దగ్గర తీస్తున్నానో అది ప్రజా సంక్షేమానికే ఉపయోగిస్తున్నాం తప్ప పక్కదారి పట్టించే యూపీ క్రూడాయిల్ ప్రైజెస్ తగ్గినాయి, ట్యాక్సులు తగ్గలేదు, ట్యాక్సులు పెంచారు, ఇంకా పెంచిన. కానీ మేమేమంటున్నాం, ఇంకొక 1 ఇయర్ 1.5 ఇయర్ తర్వాత డిఫరెంట్ యాంగిల్స్ నుంచి ఇన్కమ్ ట్యాక్స్ అదేది ప్రజల నుంచి డబ్బు, ఏదైనా ప్రజల నుంచి డబ్బు వస్తున్నాయి, పెట్రోల్ మీద అయినా ప్రజలతోటి రావాలి. ఈ ట్యాక్సులు అనేవాళ్ళు అందరూ బ్లాక్ మార్కెటర్ దగ్గర నుంచి డబ్బులు వస్తే ఈరోజు ఆ రోజు దాన్ని ట్యాక్స్లు అనేవి మేము కూడా తీసేస్తాం. ఆ విధంగా ఆలోచన సేమ్ పాయింట్, సామాన్యుడికి డైరెక్ట్ ఎఫెక్ట్ చూపించే అంశాలు కొన్ని ఉంటాయి, ఆ అంశాలపైన ఖచ్చితంగా కాన్సన్ట్రేట్ చేసి ఆ అంశాల మీద కాన్సన్ట్రేట్ చేయాలంటే ఫస్ట్ గవర్నమెంట్ కూడా అన్ని ఆర్థిక మన గవర్నమెంట్ అంటే కూడా మన ఇంట్లో ఏదో సంసారం ఉంటుందో అదే అలాంటిదే. పెద్ద కొడుకు ఒకటే, చిన్నోళ్ళు ఇద్దరు సంపాదించిన తర్వాత పెద్ద కొడుకు చెప్తారు బాబు నిదానికి నువ్వు గింతే అయ్యి, ఎందుకంటే వాళ్ళిద్దరు కూడా సేమ్ ఇదే ఈరోజు. ఎందుకంటే పెట్రోల్ మీదనే ఒకటే వస్తుంది, మిగతా అన్ని కూడా వనరులను మేము సమకూర్చడానికి ప్రయత్నం చేస్తున్నాం, అవి 100%. ఎందుకంటే ఈరోజు చూస్తే బడ్జెట్లో చూస్తే ఎంత ఇంప్రూవ్మెంట్ ఉందనేది తెలుస్తుంది, జీడిపి ఎంత డెవలప్ అవుతుందని తెలుస్తుంది. ఆ విధంగా ఆర్థిక వ్యవస్థను మెరుగు గాడిన పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ యొక్క బెనిఫిట్స్ కంపల్సరీ ప్రజలకు చేరుతాయి, కానీ కొంచెం టైం కావాల్సింది. టైం వచ్చిన తర్వాత తప్పకుండా ఏదైతే పెట్రోల్ మీద ప్రజలు ఆశిస్తారో పేద ప్రజలకు నిజంగా కూడా సేవ చేసే కార్యక్రమం బీజేపీ నుంచే జరుగుతుంది. ఓకే, రైట్. అయితే కేంద్ర ప్రభుత్వం, ముఖ్యంగా ఇప్పుడు ప్రస్తుతం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇంతకుముందు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చెప్పిన మాటనే, రాష్ట్రాలకు కేంద్రానికి మధ్య సమన్వయం ఉండాలి, కోఆపరేటివ్ ఫెడరలిజం అనేవాళ్ళు. కానీ ప్రస్తుతం చూస్తుంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలపైన అధికారం చెలాయించాలనో, లేదా రాష్ట్ర ప్రభుత్వాలని కైవసం చేసుకోవాలనో, లేదా పార్టీల పరంగా బీజేపీని అధికారంలోకి తీసుకురావాలనే ప్రయత్నాలు చేస్తున్నట్టు కనపడుతోంది. ఉత్తరాఖండ్లో జరిగింది అదే, ఉత్తరాఖండ్లో జరిగింది అది భారతీయ జనతా పార్టీకి సంబంధం. ఎందుకంటే ఆ రోజు అసెంబ్లీలో ఆర్థిక బిల్లు పాస్ అయిందనేమో
మోజువాని ఓడితోటని స్పీకర్ చెప్తాడు. ముఖ్యమంత్రి పాస్ కాలేదంటాడు. అంటే ఎవరిది తప్పు? ఓటింగ్ ఏదైతే 9 మంది వాళ్ళ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తిరుగు ప్రజాస్వామ్య మనంలా వాళ్ళు ఓటింగ్ అడిగారు. ఆ రోజు ఇవ్వలేదు స్పీకర్, మోజువాని ఓటు అన్నాడు. మరి వాళ్ళు ఎందుకు తిరుగుబాటు చేసినట్టు? ఆ దాంట్లో భారతీయ జనతా పార్టీ ఆడ వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో రాష్ట్రపతి పాలన రాష్ట్ర ఆడ మెజార్టీ లేకుండే ఇప్పుడు కూడా ఆ 9 మంది ఎమ్మెల్యేలు అగైన చేస్తే మెజార్టీ ఎక్కడ ఉందండి? మెజార్టీ లేకుండే, మెజార్టీ లేదు, అదే బలపరీక్ష నిర్వహించాలంటే స్పీకర్ గారు స్పీకర్ దాన్ని క్వశ్చన్ చేయొద్దు అంటున్నారు. కానీ స్పీకర్ గారు ఆ 9 మందిని వాళ్ళు ఓటింగ్లో పాల్గొనలేదు. డిమాండ్ చేసిన ఆర్థిక బిల్లు మీద డిమాండ్ చేసి దానికి ఓటింగ్లో పాల్గొనలేదు, అగెనెస్ట్ ఓటు చేయలేదు. వాళ్ళ సభ్యత్వాలను రద్దు చేస్తాడు, వాళ్ళ సభ్యత్వాలను రద్దు చేసి ఉన్న దాంట్లోనే ఎలక్ట్. ఇప్పుడు రాష్ట్రాలలో స్పీకర్ అనేది దీని మీద పెద్ద చర్చ. ఇది ఈ రోజుతోటి ఈ రోజుతోటి కాదు, తెలంగాణలో చూస్తున్నాం, ఆంధ్రాలో చూస్తున్నాం, ఎమ్మెల్యేలు ఎక్కడ పోతున్నారు, స్పీకర్లు ఏం చేస్తున్నారు అనే దాని మీద ఏదో పెద్ద సబ్జెక్ట్ అయింది. ఇది ఎట్టి పరిస్థితుల పార్లమెంట్లో దీని మీద సమగ్రమైన చర్చ జరగవలసిందే, దీని మీద సమగ్రమైన చర్యలు కూడా తీసుకోవాల్సిందే. ఎందుకంటే ఈరోజు నిజం కూడా బాధాకరం, కోర్టులు చెప్పే వరకు వీళ్ళ చేతులని అన్నీ కూడా కోర్టుల లెవెల్కి వెళ్ళిపోతున్నాయి. కోర్టు డిసిషన్స్ తోటి రాజకీయ నాయకుల మీద ప్రజలకు ఇంకా చులకన భావం ఏర్పడుతుంది. దీని మీద కంపల్సరీ చర్చ జరగాలి. భంగపాటు అయిన తర్వాత మేము ఎక్కడ కూడా వివక్ష చూపిస్తలేము. నీతి ఆయోగ్ పెట్టిన తర్వాత ప్రతి రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా అందులో భాగస్వాముడు. మేము ఫండ్స్ ఇవ్వకను. ఈరోజు నేను చూపిస్తాను, తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎమ్మెల్యేలకు ఏ ఎమ్మెల్యేకి ఎంత కలెక్ట్ ఎంత అమౌంట్ శాంక్షన్ చేశారు, ప్రతిపక్షాలు ఉన్న దగ్గర ఎంత చేశారని. కానీ మా పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత ఏ రాష్ట్రానికి అన్ని రాష్ట్రాలకు ఏ విధంగా ఇచ్చినామో ప్రతి రాష్ట్రానికి కూడా అదే విధంగా చేస్తున్నాం. ఓకే, రైట్. అయితే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల విషయంలో ముఖ్యంగా తెలంగాణకు సంబంధించి మనం మాట్లాడదాం. తెలంగాణలో కూడా అనుకున్న మేర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సహకరించట్లేదని తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి టీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారు, మీరేమంటారు? తెలంగాణలో ఈరోజు టీఆర్ఎస్ పార్టీ ఎంత చేస్తుందో దానికంటే డబల్ బీజేపీ చేసింది. ఈరోజు ఏదైతే 24 అవర్స్ కనురెప్పమ కొట్టకుట్ట కరెంటు పోతలేదంటే ఆ క్రెడిట్ గోస్ టు కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర. ఎందుకంటే 24/7 దాంట్లో స్కీమ్లో తెలంగాణను చేర్చారు. 28,000 కోట్ల రూపాయలు రూరల్ ఎలక్ట్రిఫికేషన్కి ఇచ్చారు. లోనే ఉండొచ్చు, లోన్ కాదంటే లోన్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత 600 మెగావాట్లు కేంద్రం నుంచి తెలంగాణకి ఇచ్చారు పవర్. అయిన తర్వాత ఇవన్నీ కూడా ఈరోజు కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి ఈరోజు ఏదైతే 140,000 ఇండ్లు ఇచ్చారు, 140,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది వీళ్ళెంత ఇల్లు కట్టినా. దాంట్లో అయిన తర్వాత వృద్ధాప్య పెన్షన్లలో 1,000 రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది, వృధా 400 రూపాయలు ఓకే. అయిన తర్వాత ఓల్డేజ్ వృద్ధా దీంట్లో ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళ దాంట్లో సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. ఏదైతే స్కీములు పెట్టిరో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న స్కీమ్లు అన్నింటిని కూడా మంచి స్కీమ్లు అన్నింటిని మెచ్చుకుంటున్నాం, డబ్బులు ఇస్తున్నాం. ఏదైతే వీళ్ళు మిషన్ కాకతీయ అన్న దానికి ఫండ్స్ కానీ, మిషన్ భగీరథ అన్న వాటర్ దానికి అన్నిటికి కూడా కేంద్ర ప్రభుత్వం ఎక్కడ సవత్తాలి ప్రేమ చూపిస్తలేదు. మనకు ఆశలు ఉండొచ్చు, ఎందుకంటే ఒక ఈ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం వాళ్ళనే ఈ ఒక్క తెలంగాణకు లిమిట్ అయిన టీఆర్ఎస్ పార్టీకి ఆశలు ఉండడం నాకు ఇంత కావాలి అంత కావాలని అడగచ్చు. కానీ కేంద్రానికి అందరూ 24 రాష్ట్రాలు ఒకటే విధంగా ఉంటుంది. అందుకోసం దాంట్లో మాత్రం మంచి స్కీమ్స్ అన్నిటికి కూడా కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. ఓకే, ఆ విధంగానే మద్దతు తెలుపుతుంది. ఓకే, రైట్. రామరెడ్డి గారు, ఇక్కడ రాజకీయ అంశాల్లోకి వెళ్దాం ఒకసారి. భారతీయ జనతా పార్టీ ప్రస్తుతం జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉంది, కేంద్ర ప్రభుత్వాన్ని నిర్వహిస్తున్న పార్టీ. ప్రస్తుతం రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి ఏంటి? భారతీయ జనతా పార్టీ 2019లో ఈ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది. ఓకే, ఆ నమ్మకం మాకుంది. ఎందుకంటే మా నాయకత్వం ఈరోజు డాక్టర్ లక్ష్మణ్ గారు అధ్యక్షులు అయ్యారు. డాక్టర్ లక్ష్మణ్ గారు వెనకబడ్డ తరగతుల వ్యక్తి, ఒక డాక్టరు, పిహెచ్డి చేశారు అలాంటి వ్యక్తి. ఈరోజు ప్రతి గ్రామం వల్ల కూడా వ్యాక్యూమ్ ఇది ఖాళీ ఉంది. టీఆర్ఎస్ హవా క్రియేట్ చేస్తుంది కానీ ప్రజలల్లా వీళ్ళ మీద ఎందుకంటే వ్యతిరేకత ఉన్నా కానీ ఆల్టర్నేటివ్ లేకుంటుంది. కాంగ్రెస్ను ప్రజలు నమ్మే పరిస్థితి లేదు తెలంగాణలో. బీజేపీ మేము ఇప్పటివరకు మేము ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా పనిచేయలేదు. వాళ్ళ ఆంబిషన్ అంత స్టేజ్కి రాలేదు. కానీ ఈసారి మేము అందరం అనుకుంటాం. ఎలా చెప్తున్నారు మీరు, బీజేపీ అనేది నిజంగా క్షేత్రస్థాయిలో క్యాడర్ ఉందా, అంత క్యాడర్ ఉందా, టీఆర్ఎస్ కనబడుతుందా? టీఆర్ఎస్ క్యాడర్ లేదండి, అంత వలసనే. ఈ కొత్త రాజకీయ సిస్టమ్ తెలంగాణ ఆంధ్రాలో కొత్త రాజకీయ
వ్యవస్థ ఏర్పడింది. ఏంటి అంటే ఎవడు అధికారం ఉంటే ఆ పార్టీలోకి వెళ్ళిపోవాలి అందరూ. ఇక ప్రతిపక్షాలు మిగిలవు, ఎందుకంటే శ్రీకారం చుట్టారు. ప్రతిపక్ష పార్టీలు ఉంటే కాన్స్టిట్యూన్సీ డెవలప్లు కావు, బడ్జెట్ ఇయ్యరు, డెవలప్మెంట్ పోయే ప్రతి ఒక్క ఆయన నా నియోజకవర్గ అభివృద్ధి కోసం అన్నా. ఇంతకుముందు ఉన్న నియోజకవర్గాలు ప్రతిపక్షాలు ఉంటే అభివృద్ధి జరగలేదా? ఈరోజు కాన్స్టిట్యూన్సీ 3 కోట్ల రూపాయలు చేశారు ఎమ్మెల్యేకు, అవి అందరికీ వస్తాయి. కానీ అది అది బహానా పెట్టుకొని వీళ్ళ సులాభం కోసం పోతున్నారు. ఈ సిస్టమ్ అనేది డేంజరు. ఎందుకంటే ఈరోజు టీఆర్ఎస్ ఉంది, రేపు పొద్దునే వేరే పార్టీ వస్తే ఈ టీఆర్ఎస్ ఉన్న వాళ్ళంతా కూడా అందులోకి వెళ్ళిపోతారు కదా. ఆ సిస్టమ్ను డెవలప్ చేస్తున్నారు. అది ప్రజాస్వామ్యం గొడ్డలపెట్టు లాంటిది. ఎట్టి పరిస్థితుల్లో ప్రతిపక్ష వాళ్ళు ఉండాలి, ఉండి పోరాటం చేసి తెచ్చుకోగలగాలి. పోరాటం ఏదైనా అన్యాయం జరిగినా ప్రభుత్వం వల్ల వేరే అధికార పార్టీ అనకి ఎక్కువ ఇచ్చేది అయినప్పుడు వీళ్ళు పోరాటం చేయడానికి హక్కు ఉంది, పోరాటం చేసి తెచ్చుకుంటామని. అంటే వీళ్ళ మనస్థైర్యం లేకుండా పోతున్నారు. ఎమ్మెల్యే అనేవాళ్ళు మేము పోరాటం చేయలేము అంత చేతులు ఎత్తేస్తున్నారు. చేతులు ఎత్తేసే వాళ్ళే టీఆర్ఎస్లో పోతున్నారు. ఎవరైతే పోరాటం చేసి భారతీయ జనతా పార్టీలో ఉన్న వాళ్ళు ఎవరు ఊరే ఎందుకు ఊరు? మేము పోరాటం చేస్తాం, మాకు కావాల్సిన అది యాక ముఖ్యమంత్రి ప్రతిదీ ముఖ్యమంత్రి మంత్రులే కదా, అధికారులను వాళ్ళకి కావాల్సింది మనం డెవలప్మెంట్ యాక్టివిటీలు చూస్తే కంపల్సరీ దాన్ని ఏ ప్రభుత్వం ఉన్నా పని చేయవలసింది. ఓకే రైట్. ముఖ్యంగా రామిరెడ్డి గారు ఒక స్ట్రేట్ క్వశ్చన్, హిందుత్వ అజెండాని కానీ లేదా హిందువుల మనోభావాల్ని ఎక్కువ సందర్భాల్లో వ్యక్తీకరించే పార్టీగా భారతీయ జనతా పార్టీకి ఒక పేరుంది, కానీ తమ పంథాన్ని బీజేపీ మార్చుకుందా అనే ఒక అభిప్రాయం కూడా కొంతమంది హిందువుల నుంచి వస్తున్న పరిస్థితి, మరికి ఏం చెప్తారు? ఎక్కడ కూడా మేము హిందూ ఈ దేశం వల్ల ఒకటి ఏమైందంటే, ఇంతకుముందు సెక్యులరిస్ట్ అంటే ఎవరంటే హిందువుకు దెబ్బలు తగిలితే వాళ్ళని దగ్గరికి పోనివాడు సెక్యులరిస్టు, ఏదైనా వేరే వాళ్ళకి దెబ్బ తగిలితే వాళ్ళ దగ్గరికి పోతే వాడు సెక్యులరిస్టు. మేము సెక్యులరిస్ట్ అంటే హిందువుకు దెబ్బ తగిలినా మైనార్టీకి దెబ్బ తగిలినా చూసే బాధ్యత మాది అనేది మేము అందరినీ సమానంగా చూస్తూ ఉంటాం. అయినోళ్ళకి ఆకులల్లో కానోళ్ళ కంచాలల్లో పెట్టేది కాదు, అందరినీ కూడా ఒకే విధంగా చూడాలనే సిద్ధాంతం కలవాళ్ళం. ఈరోజు ఏదైతే అతి హిందువులను ఎవరు ఉండని హిందూ సమాజం ఉండని మైనార్టీస్ ఎవరున్నా అన్యాయం జరిగిన దగ్గర భారతీయ జనతా పోరాడుతుంది, వారి యొక్క హక్కుల రక్షణకు పాటుపడుతుంది. ఓకే, కానీ ఎందుకో ఒక మీ పంథాలో మార్పు వచ్చినట్టు కనబడుతుంది. మీరు అభివృద్ధి మంత్రం అన్నారు కానీ కొన్ని అంశాల్ని పక్కన పెడుతున్నారేమో అనిపిస్తుంది. కేంద్రంలో అధికారంలో ఉన్నారు, ముఖ్యంగా యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి మాట్లాడారు, అంతకుముందు అయోధ్య రామాలయ నిర్మాణం గురించి మాట్లాడారు, మేనిఫెస్టోలో పెట్టిన అంశాలు మేనిఫెస్టోలు ఉన్నాయి. కానీ మేము చెప్తున్నాం 370 ఆర్టికల్ 370 జమ్మూ కాశ్మీరు. ఈరోజు పీడిపితోటి ఆడ అలయన్స్లో ప్రభుత్వం ఉంది. మనం ఫస్ట్ ఒకదాన్ని పట్టుకొని కూర్చుంటే ఉన్న దాంట్లో మనకు అధికారం ఇచ్చినప్పుడు అక్కడ కొంత డెవలప్మెంటు ఏదైతే జమ్మూ రీజన్ ఉందో, లడాక్ కాశ్మీర్ మొత్తం మైనార్టీస్ది, జమ్మూ మొత్తం మెజా హిందూస్ది, అక్కడ ఇది ఈడ వాళ్ళు కూడా మైనార్టీస్ ఏడా. అయిన తర్వాత ఆ రీజన్లో డెవలప్మెంటు భాగస్వామ్యం అయితేనే కొంత డెవలప్ చేయించగలుగుతాం. ఆ యొక్క ఏరియాను కొంత మైండ్ సెట్ కూడా మారవాలి, ఎందుకంటే వాళ్ళకున్న మైండ్ సెట్ ఇప్పుడు నిన్న కూడా మన అక్కడ సిఆర్పి ఏదో ఏదో హౌసింగ్ కడదా అంటే అక్కడ వ్యతిరేకిస్తున్నారు. కానీ అలాంటివి కొన్ని మార్పులు తీసుకొచ్చి అక్కడ కూడా వాళ్ళని కూడా జీవన స్రవంతిలోకి తీసుకురావాలి అనే మెంటల్గా మారవాలి. కానీ మనం బలవంతంగా ఏది చేయలేమని. అయిన తర్వాత అయోధ్య ఇష్యూ కూడా కోర్టులో ఉంది, దాన్ని చర్చల ద్వారా పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తాం. అండ్ 100% కోర్టు కూడా తొందరనే జడ్జిమెంట్ వస్తే దాన్ని కోర్టు. అయితే ఈ మధ్యకాలంలో ఇంతకు ముందు ఎన్నడూ వినని వాదనలు ఈ మధ్యకాలంలో చాలా సీరియస్గా ఒక చర్చనీయాంశాలుగా మారుతున్నాయి, వాదోపవాదాలకు దారితీస్తున్నాయి. ఒక రెండు అంశాలు చెప్తాను నేను. ముఖ్యంగా ఆలయాల్లోకి మహిళల ప్రవేశం కావచ్చు ఒక అంశం, ఇంకో అంశం బీఫ్ ఫెస్టివల్కు సంబంధించి కావచ్చు, ఇంకొక అంశం యూనివర్సిటీల్లో జరుగుతున్న పరిస్థితులపైన యూనివర్సిటీల్లో దేశద్రోహ వ్యాఖ్యలు చేస్తున్నారని ఒక వర్గం, లేదు అదంతా కల్పితం మాత్రమే అని ఇంకొక వర్గం. ఇటువంటి చర్చలు బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే ఎందుకు జరుగుతున్నాయనే క్వశ్చన్. ఇదంతా కూడా ఒక ఇంటర్నేషనల్ కాన్స్పిరసీ, బీజేపీ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న డ్రామా. ఏదైతే రాహుల్ గాంధీ ఇక్కడ రోహిత్ వేముల కంటే ముందు కూడా చాలామంది సుసైడ్ చేసుకున్నారు హెచ్సియులో, ఎప్పుడు రాలే. మన రోహిత్ వేముల దాంట్లోనే వచ్చి రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీ గారు వచ్చి ఇక్కడ రాజకీయం ప్రారంభించారు. వీళ్ళు కాంగ్రెస్ పార్టీ బట్టగాల్చి మీద వేయడం అలవాటు. ఏదైనా పార్టీ ఉంటే వాళ్ళు తప్ప కాంగ్రెస్ పార్టీకి, నెహ్రూ ఫ్యామిలీ వాళ్ళ జనరేషన్ వాళ్ళు తప్ప వేరే వాళ్ళు ఈ దేశం వల్ల ప్రధానమంత్రి అయితే యాక్సెప్ట్ చేసే పరిస్థితులు లేరు. ఒకటే కాదు, ఈరోజు వేముల చనిపోయిన తర్వాత ఈరోజు దానికి ఫండ్స్ ఎవరు ఇచ్చారు అనేది నిన్న జనరల్ సెక్రటరీ హెచ్సి విద్యార్థి జనరల్ సెక్రటరీ సిపిఐ ఆయన చెప్పిండు ఫండ్స్ ఇక్కడికి వెళ్ళి వస్తున్నాయి.
అంటే వీళ్ళు రెచ్చగొట్టడానికి చేస్తున్నటువంటి ప్రయత్నము ఈ ప్రభుత్వం మీద బ్లేమ్ చేయాలని. ఎందుకంటే ఈ ప్రభుత్వాన్ని బ్లేమ్ చేస్తేనే మాకు ఏదన్నా వస్తుంది, కానీ వీళ్ళు అడియాసలు అవుతున్నాయి. ఎందుకంటే యూనివర్సిటీలు బీఫ్ ఫెస్టివల్ ఏంటండి? యూనివర్సిటీల వాళ్ళు ఇంట్లో చేసుకుంటే ఎవరు వ్యతిరేకించరు? దానికి ఫెస్టివల్ ఏంది? మీరు చదువుకుంటుంది యూనివర్సిటీలను చదువుకుంటూ అందుకున్నాయా, ఫెస్టివల్ చేస్తా అందుకున్నాయా? ఎవరు తినడానికి ఎవరు వ్యతిరేక ఎవరు ఎవరి ఆరా పద్ధతులు వాళ్ళకు ఉంటే వాళ్ళు చేసుకోవాల్సింది. కానీ దాంట్లో మీద అని అంటే కావాలని రెచ్చగొట్టి ఏదో ఇష్యూ చేయాలి. నేను ఆ పాయింట్ కూడా అదే, ఇప్పుడు ఆ బీఫ్ ఫెస్టివల్ అనే ఉందనుకుందాం, అది రాష్ట్రంలోనే జరిగింది, ఉస్మానియా యూనివర్సిటీలోనే. సో దాని గురించి బీజేపీ ఒక స్టాండ్ ని తీసుకోవడంలో విఫలమైంది అనే అభిప్రాయం కూడా కొంతమంది. రాజా సింగ్ మాట్లాడారు, కిషన్ రెడ్డి గారు ఎవరికి ఇష్టం వాళ్ళు అన్నట్టుగా మాట్లాడారు. ఎవరి ఇష్టం వారిదే, మాది క్లియర్ గా ఉంది. యూనివర్సిటీలు అన్ని చదువు కోసం కానీ ఫెస్టివల్లు, ఇలాంటి బీఫ్ ఫెస్టివల్లు, వీళ్ళు వీళ్ళు పెడితే ఇంకోరు పిక్ ఫెస్టివల్, ఇది ఇంట్లో కాదు. ఇది ఇంట్లో రెచ్చగొట్టేదంటే వాళ్ళు లాభ పొందాలనుకో, మేము ఆ లాభ పొందాలని అనుకోలేదు కాబట్టి ఇక్కడ కూడా ఇన్వాల్వ్ కాలేదు. అయిన తర్వాత మేము యూనివర్సిటీలు అనేవి చదువుకోవడానికి ఈ ఫెస్టివల్ చేస్తుంది కాదనేది మా యొక్క నిశ్చిత అభిప్రాయం. ఓకే రైట్. అయితే ఇంకొక అంశం, ముఖ్యంగా ఆలయాల్లోకి మహిళల ప్రవేశం గురించి. ఒకవైపు ఏమో ఆలయాల్లోకి వెళతామంటారు, ఇంకొక వైపు ఏమో దర్గాలోకి నేను లోపలికి వెళతానని చెప్పేసి ఒక ఆమె అటు వెళ్తూ ఉంటుంది. అంటే ఏంటి, ఎందుకు ఇట్లాంటి చర్చలు జరుగుతున్నాయి? ఇది బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే ఎందుకు జరుగుతున్నాయి అనేది క్వశ్చన్. నేను ఫస్టే చెప్పాను కదా, బీజేపీ అధికారంలో వచ్చినందుకే ఇలాంటివన్నీ జరుగుతుంటాయి, కావాలని చేస్తారు. ఏదైతే కాంగ్రెస్ పార్టీ దీంట్లో అన్నిటికీ కూడా మీరు ఎక్కడ చేసినా దీని మీద వెనక కాంగ్రెస్ పార్టీ ఉంటుంది, కావాలని చెప్పి. ఎందుకంటే మహిళలకు సమాన హక్కులు ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ క్లియర్గా ఉంది, టెంపుల్ అన్నింటిలో కూడా మహిళలు కూడా పోవచ్చు అని చెప్పినాం. దాంట్లో కాంట్రవర్సీ మేము బీజేపీ వాళ్ళు ఉండి అండ్లకు పోవద్దని లే ఫడ్నవీస్ గారు చెప్పారు, మహిళలను ఎంట్రీ ఏమన్నా చేశారు. ఆ దాంట్లో ఏంది అంటే ఇక్కడ ఇదేంది బీజేపీని మత సెంటిమెంట్ని అడ్డం పెట్టుకొని బీజేపీని దెబ్బతీయాలని ఆలోచన ఏదైతే దుష్టబుద్ధితోటి కాంగ్రెస్ ఆడిన నాటకం అది. ఓకే రైట్. చివరిగా ఒకసారి ప్రవాస భారతీయులకి, వాళ్ళు ఇక్కడ ఉండట్లేదు, ముఖ్యంగా ఏదో వేరే దేశంలో ఉండి ఇక్కడ ఉన్న పరిస్థితుల గురించి టీవీ ద్వారానో లేదా పేపర్ ద్వారానో ఆన్లైన్లోనో న్యూస్ ద్వారానో వాళ్ళు వీక్షిస్తూ ఉంటారు. సో ప్రస్తుతం బీజేపీ అటువంటి వాళ్ళకి ముఖ్యంగా ఏం చెప్పాలను, అనేక సందర్భాల్లో విదేశీ పర్యటనలోనే మోడీ గారు ఎక్కువగా ఉంటున్నారు, దాని గురించి కూడా ఒక వివాదం ఉంది. ఇంతకుముందు ప్రధాని సైలెంట్ మోడ్లో ఉంటే ఈయన ఫ్లైట్ మోడ్లో ఉంటున్నారని ఒక ప్రచారం కూడా జరుగుతుంది. ఈరోజు ప్రధానమంత్రి గారు చేస్తున్న దాన్ని ప్రపంచ దేశాలలో ఎంత గుర్తింపు వచ్చింది భారతదేశానికి, అయిన తర్వాత దానివల్ల ఏం బెనిఫిట్ అవుతుంది అనేది విదేశీయులుగా వాళ్ళందరికీ తెలుసు. ఏదైతే ప్రధానమంత్రి అనేది ప్రపంచ దేశాలతోటి మంచి సత్సంబంధాలు కలిగి ఉండాలి. ఆ యొక్క దాంతో ఈరోజు మనం చెప్తున్నాం, ఇక్కడ డిజిటల్ నిన్న ఏదో కంట్రీ చైనా వాళ్ళు బాగా ఇక్కడ తెలంగాణను వచ్చి ఓటు పెడుతున్నాం ఇండస్ట్రీ అని, ఇంకో కంపెనీస్ ఎందుకు వస్తున్నాయండి? ప్రధానమంత్రి యొక్క ఆలోచన విధానం ఈ దేశంలో ఇన్వెస్ట్ చేయడానికి మాకు మంచి రక్షణ ఉంది, అదేవిధంగా ట్యాక్స్ ట్రాన్స్పరెంట్ ఉందనే వస్తున్నారు. ట్రాన్స్పరెంట్గా లేదు, ఎందుకంటే ఈరోజు భారతదేశంలో ఏదైతే ఎన్ఆర్ఐస్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా మేము కోరుతున్నాం, మీరు ఏదైనా సజెషన్ ఉంటే, మా మోడీ గారు ఒకటి మెయిల్ కూడా ఉంది, దాంట్లో అందరూ సజెషన్స్ను ఇన్వైట్ చేస్తుంటాడు. మై గవర్నమెంట్ అనే వెబ్సైట్లో పోయి ఎవరైనా తన అభిప్రాయాన్ని షేర్ చేసుకోవచ్చు. దాంట్లో మంచి ఉంటే మా యొక్క ప్రధానమంత్రి గారు స్వీకరించడానికి, ప్రభుత్వం స్వీకరించడానికి సిద్ధంగా ఉంది. ఏది ఆలోచన మంచి ఆలోచన చెప్పినా మేము దాన్ని అమలు చేయడానికి కృతనిశ్చయంతో ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ, కేంద్ర ప్రభుత్వం. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ రామరెడ్డి గారు చర్చలో పాల్గొని మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ, కేంద్ర ప్రభుత్వం, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అభివృద్ధి దిశగా దేశాన్ని ముందుకు నడిపించడానికి కృషి చేస్తోందని, అదేవిధంగా అవినీతి నిర్మూలిస్తూ ముందుకు వెళుతున్నామని చెప్తున్న పరిస్థితి కనబడుతోంది. రాష్ట్రంలో టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయ శక్తిగా బీజేపీ ఆవిర్భవిస్తుందని, 2019లో అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా కనబడుతోంది. ఇది వాటి నమస్తే భారత్ చూస్తూనే ఉండండి. భారత్ టుడే, దేశం కోసం, ధర్మం కోసం.